భారత దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ప్రపంచంలోనే అత్యధిక ప్రజాస్వామ్య దేశంగా పేరొందినటువంటి భారత ప్రజాస్వామ్యం రోజు రోజుకు దిగజారిపోతా ఉంది అన్ని వ్యవస్థలు కూడా మొత్తం అట్టడుగు స్థాయికి దిగజారిపోతా ఉన్నాయి ఈ రోజు భారత పార్లమెంటరీ వ్యవస్థ ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మగా ఉన్నటువంటి పార్లమెంట్ వ్యవస్థను కూడా ఈ దుర్మార్గమైనటువంటి భారతీయ జనతా పార్టీ నాశనం చేసే కార్యక్రమం చేస్తా ఉంది ఈ రోజు మా కాంగ్రెస్ పార్టీ నాయకులు దిగ్గజ నాయకులు రాహుల్ గాంధీ గారిని వారిని డిస్క్వాలిఫై చేశారు ఎంపీ పదవి నుంచి నిజానికి సిగ్గుపడాల భారత సమాజం మొత్తం గమనిస్తా ఉంది భారతీయ జనతా పార్టీ కోలార్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారు మోడీ అనే పేరున్న వాళ్ళందరూ ఇట్లా దుర్మార్గంగా ఒక దొంగలుగా తయారైతా ఉన్నారు అని చెప్పిన దానికి అది కూడా ఎలక్షన్ లో చెప్పారు ఎలక్షన్ లో చెప్పిన దానికి 2019 నుండి ఈ రోజు వరకు అత్యవసరంగా ఒక జడ్జిమెంట్ ఇచ్చుకొని దాన్ని పార్లమెంటరో స్పీకర్ స్థానంలో పెట్టి ఈ విధంగా డిస్క్వాలిఫై చేయడం జరిగింది కానీ ఒకసారి గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే నిన్న జడ్జిమెంట్ వస్తుంది ఈ రోజు డిస్క్వాలిఫై చేస్తారు చిన్న కోర్టు నుంచి పెద్ద కోర్టు అయినా సరే ఒక జడ్జిమెంట్ తీర్పు అందజేయడానికి దాదాపుగా 2 రోజుల సమయం పడుతుంది ఒక గంట లోపుగా ఈ సమయాన్ని ఆ జడ్జిమెంట్ తీర్పుని ఎవరు తీసుకొచ్చారు ఎవరు ఎక్కడికి వెళ్లి తీసుకొచ్చి పార్లమెంట్కి ఎవరు అందజేశారు కూడా తెలియదు కానీ కేవలం పత్రికల్లో వచ్చినటువంటి ప్రకటనల ఆధారంగా ఈ రోజు రాహుల్ గాంధీ గారిని డిస్క్వాలిఫై చేశారు అంటే భారత ప్రజాస్వామ్యంలోనే ఇది అత్యంతకరమైనటువంటి చీకటి దినంగా మనం చెప్పుకోవచ్చు 2 సంవత్సరాలు కన్విక్షన్ పడాలని ఏదో కన్విక్షన్ రెండు సంవత్సరాలు పడితే ఆయనను సస్పెండ్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా 2 సంవత్సరాలే శిక్ష పడేటట్టుగా తీర్పు చెప్పి 10,000 రూపాయలు జరిమానా విధించి దానికి ఒక నెల రోజుల సమయం కూడా ఇచ్చిన తర్వాత కూడా ఎందుకంటే అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఉన్నా కూడా ఆయనను సస్పెండ్ చేయడం అంటే భారత ప్రజాస్వామ్యాన్ని పార్లమెంటరీ వ్యవస్థను ఈ భారతీయ జనతా పార్టీ నాయకులు ఒక దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు మనకు కనిపెడతా ఉంది అదేకాదు అప్పీల్ చేసే అవకాశం కూడా కోర్టే ఇచ్చిన తర్వాత కూడా ఒకవేళ శిక్ష విధించాలి శిక్ష అమలు చేయాలనుకుంటే గుజరాత్ ఏదైతే అక్కడ సూరత్ కోర్టు నుంచి బయటికి రాగానే వాళ్ళు అరెస్ట్ చేసి ఉండేవాళ్ళు అరెస్ట్ చేయకుండా దానికి అప్పీల్కి సమయం ఇచ్చిన తర్వాత కూడా దాన్ని బయటికి వచ్చిన తర్వాత ఈ రకంగా 2 సంవత్సరాలు శిక్ష పడ్డదని ఒక నిబం మీద అప్పీల్ చేసే అవకాశం ఉంది హైకోర్టుకు పోయే అవకాశం ఉంది ఆ తీర్పును ఛాలెంజ్ చేసే అవకాశం ఉంది ఆ అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకునే అవకాశం ఉన్నప్పుడు కూడా ఈ రకంగా దుర్మార్గంగా ఈరోజు సస్పెండ్ చేయడం జరిగింది మాకు అత్యంత అవకాశాన్ని భారత ప్రజా పార్లమెంటరీ వ్యవస్థ కల్పించిన తర్వాత కూడా వీళ్ళు దాన్ని అనగదొక్కే కార్యక్రమం చేస్తూ ఉంటే ప్రజలందరూ గమనించమని మాత్రం నేను కోరుతా ఉన్నా ఇదే కాదు ఈ దేశంలో రాహుల్ గాంధీ గారిని పని కట్టుకొని రాహుల్ గాంధీ గారు యువనేతగా ఉన్నప్పటి నుంచి ఈ రోజు వరకు భారతీయ జనతా పార్టీ రోజు రోజుకు ఆయన మీద ఒత్తిళ్లు పెంచుతూనే ఉంది ఆయన మీద రేణిపోని ఆరోపణలు చేస్తూనే ఉంది గతంలో ఎన్నో రకాలుగా మాటలతో పప్పని అదని ఇదని ఎన్నో రకాల మాటలతో ఆయనను ఒక సమాజంలో ఇలాంటి వ్యక్తి ఉంటాడా అని ఒక విధంగా ఒక చిత్రీకరించడం మొదలుపెట్టింది భారతీయ జనతా పార్టీ అన్నీ నిలదొక్కుకొని ఈరోజు భారతదేశంలో ఒక గొప్ప నాయకునిగా ఎదుగుతున్నటువంటి సమయంలో గొప్ప నాయకునిగా ఎదిగినటువంటి సమయంలో ఈరోజు మళ్ళీ ఒకసారి ఈ రకమైనటువంటి చర్యలకు దిగింది భారతీయ జనతా పార్టీ అందుకే మేమందరం కోరుతా ఉన్నాం రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పమంటే సమాధానం చెప్పలేక పారిపోయినటువంటి ఒక అసమర్థత ప్రధాని ఈ దేశానికి ఉండడం నిజంగా దురదృష్టకరం మేము ప్రజాస్వామ్యయుతంగా ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా అన్ని విషయాలు మాట్లాడతారు మోడీ గారు కానీ అసలు విషయానికి మాత్రం చెప్పరు ఆదాని విషయం ప్రస్తావించినా
అంబానీ విషయం ప్రస్తావించినా, ఈ దేశంలో జరుగుతున్నటువంటి సంస్థల అమ్మకాల విషయం ప్రస్తావించినా, ఈ దేశంలో జరుగుతున్నటువంటి రైతుల మీద జరిగినటువంటి దాడుల గురించి ప్రస్తావించినా, ఈ రోజుల్లో ఈ దేశంలో నిరుద్యోగం పెద్ద ఎత్తున పెరిగిపోతున్నటువంటి సందర్భంలో కూడా స్పందించినటువంటి ప్రభుత్వాలు ఈ రోజు రాహుల్ గాంధీ గారి విషయంలో అప్పటికప్పుడు 5 నిమిషాల్లో స్పందిస్తూ సస్పెండ్ చేయడం మొదలుపెట్టాయి. భారతదేశానికి కావాల్సింది ఈరోజు నిరుద్యోగం, ఉద్యోగం, రైతులు హక్కులు, మానవ హక్కులు అన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోతున్నటువంటి మనం వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా చిన్నాభిన్నమైతున్నటువంటి సందర్భంలో రాహుల్ గాంధీ అనే ఒక విషయాన్ని తీసుకొచ్చి ప్రజలను డైవర్ట్ చేయాలనేటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నారు. నిజంగా ఇదంతా దౌర్భాగ్యకరమైనటువంటి విషయం అంటే ప్రజలందరూ, భారతదేశ ప్రజలు, తెలంగాణ ప్రజలు, ఈ దేశంలో ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మనం రాహుల్ గాంధీ గారు ఈరోజు మొక్కబోని ధైర్యంతో ఈరోజు భయపడేది లేదు, ఈ అరెస్టులు మాకేం కొత్త కాదు, కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచి జైళ్ళ నుంచి స్వతంత్ర ఉద్యమం నడిపింది, జైళ్ళ నుంచి ప్రజలకు కావాల్సినటువంటి హక్కుల కోసం పోరాడింది. మహాత్మా గాంధీ జైలుకు పోయాడు, నెహ్రూ గారు జైలుకు పోయారు, ఇందిరాగాంధీ జైలుకు పోయింది, మా రాహుల్ గాంధీ గారు జైలుకు పోయినా జైల్లో వేసినా మా యొక్క ఆలోచన విధానాన్ని ఖచ్చితంగా ప్రజల కోసమే పెడతాం, ప్రజల కోసమే ఉంటామనేటువంటి ఒక గొప్ప ధీమాతో మా రాహుల్ గాంధీ గారు మాకు స్ఫూర్తినిస్తూ ఉన్నారు. ఇలాంటి ఊకదంపుడు బెదిరింపులకు, లేకపోతే ఇలా ఈ రకమైనటువంటి ఆలోచనలకు, ఈ భావజాలాలకు ఎప్పుడు కూడా మేము భయపడే ప్రసక్తి లేదు, భయపడాల్సినటువంటి అవసరం కూడా లేదు. మేమందరూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, రాహుల్ గాంధీ గారు ఒక గొప్ప మహానాయకుడిగా ఈరోజు మన ముందు నిలబడ్డాడు, ఆయన వెనక మనమందరం ఉందాం, ఆయన కోసం పనిచేద్దాం, ఈ దేశం కోసం పనిచేద్దాం, ప్రజల కోసం పనిచేద్దాం, ప్రజల అవసరాల కోసం పనిచేద్దాం. కానీ ఇలాంటి మతం పేరు మీదనో, మతం ముసుగులోనో, లేకుంటే ఈ దేశాన్ని కొల్లగొడుతున్నటువంటి ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్య బ్రిటిష్ వాదులు వలస వచ్చి ఈ దేశాన్ని సంపదను మొత్తం కూడా కొల్లగొట్టకపోయినటువంటి సందర్భం మనం చూసాం. ఏ విధంగా ఆ రోజు భారత స్వతంత్రంలో పోరాడి స్వతంత్రం తీసుకొచ్చామో వాళ్ళ దగ్గర నుంచి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ రూపంలో వ్యాపారం చేస్తూ మనందరినీ సంపదను, ఇక్కడ ఉన్నటువంటి భారతదేశ సంపదనంతా కొల్లగొట్టుకొని వీళ్ళు కూడా ఈ రకంగా తీసుకుపోవడం, అదాని అంబానీ లాంటి సంస్థలు కొల్లగొట్టుకొని తీసుకొని పోయి మరింత పేదవాళ్ళుగా మార్చే కార్యక్రమం జరుగుతూ ఉంటే కూడా ఈ ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టుండి రాహుల్ గాంధీ లాంటి ప్రశ్నిస్తున్నటువంటి గొంతుకులను ఈరోజు అనగదొక్కే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మేము అరెస్టులకు జైళ్లకు భయపడే ప్రసక్తే లేదు, లేదు, లేదు. అందుకే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మొక్కవని ధైర్యంతో ఇంకా పోరాట పండిమతో ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేటువంటి క్రమంలో ఈ పాలకుల మీద పెద్ద ఎత్తున తిరగబడి ఉద్యమం చేసే సమయం ఆసన్నమైంది. రాహుల్ గాంధీ గారికి వెనుకదన్నుగా ఉంటాం, రాహుల్ గాంధీ గారికి ఖచ్చితంగా మేము వెనుక ఉండి మా ముందుండి ఆయన నాయకత్వం ఇస్తాడు ఆయనకు. అందుకే ఆత్మస్థైర్యంతో మేము అందరం కూడా ఉంటాం. ఖచ్చితంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, రాహుల్ గాంధీ గారికి మద్దతు ఇవ్వండి, కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వండి. ఇక్కడ ఏ రోజైతే ఈ అరాచకవాదును, అరాచకాన్ని మనం అరికట్టకలేకపోతే ఖచ్చితంగా 100% మనం పెద్ద తప్పు చేసిన వాళ్ళు అవుతాం. అందుకే మనం అందరం సమైక్యంగా ఉందాం, రాహుల్ గాంధీ వెనుక నిలబడదాం. ధన్యవాదాలు, కృతజ్ఞతలు.